దయాసాగరుడైన శ్రీనివాస పరబ్రహ్మ అష్టోత్తర శతనామామృతంలో తొంభైవ నామం ఓం సుధర్మిణి సుధర్మి శ్రీ శ్రీవెంకటేశాయ నమ సుధర్మిణి అనేటువంటి స్త్రీకి ప్రాణాలను తిరిగి అనుగ్రహించిన శ్రీనివాసుని శరణు పొందుతూ ఉన్నాను నిజానికి వెంకటాచలం ఆహాత్మ్య సువర్ణ పుటలను తిప్పితే కనిపించేటువంటి అద్భుతమైన అంశాన్ని మనం ఈనాడు స్మరిద్దాం పూర్వం చక్రవర్తి అనేటువంటి మహారాజు శ్రీనివాసునికి మహోత్సవాలు జరిపించి ఆయన రాజ్యపాలన జనరంజకంగా చేస్తూ ఉంటే కృష్ణశర్మ అనేటువంటి విప్రుడు తన భార్యా బిడ్డలతో స్వామి దగ్గరికి వచ్చి నేను పితృపితామహ ప్రపితామహాదులకు ఉత్తమగతి కల్పించడానికి నేను పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నా భార్య ఒంటరిదయ్యింది కనుక నా బంధువులు ఆమె బంధువులు ఎవరు ఆదరించడం లేదు రాజా నా ధర్మకార్యానికి నీవు వెనుబలమై సహకరించాలి నా భార్య పసిబిడ్డలను కాపాడాలి పైగా గర్భవతి అయినటువంటి భార్యను నీకు అప్పగిస్తూ ఉన్నాను ధర్మము కోసం నీవు రక్షించవలసింది అని అభ్యర్థిస్తే ఓ బ్రాహ్మణోత్తమ నీ భార్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా దగ్గర ఉంటుంది అని రాజు వరాన్ని ఇచ్చాడు కానీ ఒక ఆరు నెలలకు సరిపోయిన వెచ్చాలు ఉంచి ఒక సంరక్షణ గృహంలో వచ్చాడు ఎవరో అటు వెళ్ళకండి అని చెప్పి ఆదేశించాడు కానీ కొంతకాలానికి వెచ్చాలు అయిపోయాయి రాజు రాజకార్యాల్లో నిమగ్నమై ఈ చిన్న అంశాన్ని మరిచిపోయాడు తిరిగి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చిన కృష్ణశర్మ అడిగినప్పుడు అయ్యో ఈ విప్రుని భార్య నా రక్షణలో ఉన్నది చూసి రమ్మని తన పుత్రుడిని పంపిస్తే పుత్రుడు వచ్చి ఆమె మరణించింది అని చెప్పి చెప్పారు బాధతో వెంకటాచలపతి దగ్గరికి రహస్య మార్గంలో వెళ్ళి ప్రార్థన చేశాడు అప్పుడు ఆ యొక్క విశ్వసేనుడి ద్వారా శ్రీనివాస స్వామి గొప్ప తోయాన్ని తీసుకువచ్చి ఆ యొక్క విప్రుని భార్యపై ఆయన చల్లేట్లుగా చేశాడు అప్పుడు ఆ చనిపోయిన సుధర్మిని పునః జీవితాన్ని గడిపి భర్తతో ఆనందంగా ఉండేట్లుగా ప్రాణాలను పోసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడయింది ఇది ఈశాన దిగ్భాగే తోస్తకూటాభితం శుభం తీర్థమస్తి తతస్థోయం సమాహృత్య సుపావనం సుధర్మిణ్యాస్ తా శరీరం అభిషేచయ సపుత్రాస ప్రసుప్తేవ తత ఉత్సతిధ్రువం భగవానుడు చెప్పాడు ఏ విధంగా అయితే నిద్రించినటువంటి వాళ్ళు నిద్రలేస్తారో అలా విగత జీవిరాలైనటువంటి ఈ యొక్క విప్రుణి భార్య సుధర్మిణి తన యొక్క పుత్రులతో సహా ఈమె లేస్తుంది అని చెప్పి చెప్తే తీర్థత సుధర్మిణ్యా శరీరం తదభ్యషించుత్య ఉత్త సాధ్వీ ్విజ భార్యా సుధర్మిణి వెంటనే విశ్వక్సేనులు వారు అస్థిసరోవరంలో ఉండేటువంటి జలాన్ని తీసుకొచ్చి ప్రోక్షణం చేయటం వల్ల భగవద్ ఆదేశాన్ని పాటించటం వల్ల సుధర్మిణి ఆయన యొక్క ఆమె యొక్క సుధర్మిణి ఆమె యొక్క పుత్రుడు ఇరువురు కూడా తిరిగి పునరుజ్జీవితులయ్యారు కనుక ఓ రాజా ఈ కొండ మహిమను నువ్వే చూశావు కదా అని స్వామి స్వయంగా ఆ సమయంలో రాజుకి పర్వతం యొక్క ప్రభావాన్ని వినిపించారు శనకాది యోగులు బ్రహ్మాది దేవతలు కూడా వెంకటాచలం యొక్క గొప్పదనం ఇంతటిది అని తెలుసుకోలేరు ఎవరు దీనిని మనస్సులో నిరంతరము ఆశ్రయించాలి అని కోరుకుంటారో వారు ధన్యులు పర్వత ప్రభావము చేత వారు కోరుకున్నటువంటివన్నీ కూడా లభిస్తాయి బ్రాహ్మణుణ్ణి ఆయన యొక్క భార్య సుధర్మిని ఇరువురిని కూడా స్వామి ఎంతో అనుగ్రహించాడు అప్పుడు ఆ విప్రుని భార్య సుధర్మిని ప్రభు నాకు ఎల్లప్పుడూ కూడా మీ పాదపద్మములందు అచంచలమైనటువంటి భక్తి ఉండేట్లుగా చేయి అదే నేను కోరుకుంటూ ఉన్నాను అంటే అచంచలమైనటువంటి వెంకటాచలపతి యొక్క పదభక్తి అనేటువంటిది మహద అద్భుతమైనటువంటి భాగవత కోరిక అంటే భాగవతులు కోరుకోవాల్సింది ఏమిటి అని అంటే అక్షీణమైనటువంటి శ్రీవేంకటేశ్వర పదారవింద సంసేవాసక్తి ఆ యొక్క రుద్రాదులు సనకాది మహర్షులు ఏ పర్వతాన్ని చేరి నిరంతరము ఆ స్వామిని స్థుతిస్తూ ఉన్నారో అటువంటి కొండను స్థుతించి ఆ కొండ వల్ల రక్షణ పొందినటువంటిది సుధర్మిణి కనుక ఆమె చరిత్రతో అనుసంధానమైనటువంటి ఈ నామామృతాన్ని ఎవరైతే నిత్యము భావన సమాధిలోకి వెళ్ళి అనుసంధానం చేసుకుంటారో వారందరూ కూడా ధన్యులవుతూ ఉన్నారు ఎందుకంటే వెంకటాచలము భంజకమైనటువంటిది వెంకారో సర్వపాపాని కటస్థ దాహ ఉచ్యతే అని అన్నారు సుధర్మిని యొక్క పూర్వపాపములన్నీ కూడా తొలగిపోయాయి అంతేకాదు అమృతత్వ స్థితిని కలిగించేటువంటిది వెంకటాచలం అందుకే వెంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్యసంఘత్వాత్ వేంకటాద్రి ఇది స్మృత అమృతమయమైనటువంటి ఆ సంపదను అంటే దీర్ఘ జీవనాన్ని జీవనంలో భక్తితో ఆ యొక్క శరణాగతి భావనతో పరిడబిల్లేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి దివ్య అష్టోత్తర శతనామామృతంలో ఈ నామం చాలా ఆనందదాయకమైనటువంటిది ఓం ప్రదాత్రే శ్రీ శ్రీవెంకటేశాయ నమ సుధర్మిణి అనేటువంటి పుణ్య స్త్రీకి ప్రాణాలను తిరిగి అనుగ్రహించినటువంటి శ్రీవేంకటేశ్వరుణ్ణి శరణు పొందుతూ ఉన్నాను అనే నామామృతాన్ని నిరంతరం పఠిద్దాం మన జీవనంలో ఆ యొక్క భగవద్భక్తి శరణాగతి అనేటువంటి దాన్ని చక్కగా మనం కంఠదగ్నంగా కలిగి మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం శ్రీ వెంకటేశ్వర నామామృతం నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మగారు